తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కమిటీలను నియమించారు. ముఖ్యంగా కేంద్ర కమిటీని, పొలిట్ బ్యూరోను, తెలంగాణ కమిటీని నియమించారు. తెలంగాణ ఆంధ్రాలకు అధ్యక్షులను నియమించారు. ఆంధ్ర కమిటీని ఏర్పాటు చేయలేదు, తెలంగాణకు ఏర్పాటు చేశారు. ఇది అయిన తర్వాత చూస్తే కనుక ఊహాగానాలు, ఇదివరకే ఊహాగానాలు కాదు, కావాలని ఇచ్చిన వార్తలే. కింజరాపు అచ్చెన్నాయుడు లోక్ శాసనసభలో ఉపనాయకుడు, మాజీ మంత్రి, ఆయన్ను ఏపీలో పార్టీ అధ్యక్షుడిని చేస్తారు కళా వెంకట్రావు స్థానంలో అన్నారు. అది జరిగింది, ఆయన్ను అధ్యక్షునిగా చేశారు. దానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. గ్యాప్ వచ్చింది ఆరోగ్యం వల్ల. ఇప్పుడు ఇంకా నేను అధ్యక్షుని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే వరకు ఊరుకోనన్న స్థాయిలో హెడ్డింగ్ పెట్టారు ఆయనకు. మొత్తం మీద అచ్చెన్నాయుడు గట్టిగా ఉన్నాడు, కాస్త అండ కాస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అచ్చెన్నాయుడు మీదే ఈ ఈఎస్ఐ స్కామ్ వచ్చింది కాబట్టి కొంచెం ఆయనకు తోడుగా ఉంటే మంచిది అన్న అభిప్రాయం. అధినేత మీద పని చేసి ఉండవచ్చు. రెండవది సామాజిక సమీకరణాలు ఎలాగూ ఉన్నాయి. ఈసారి మొత్తం పోలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ వీటి పొందిక అంతా కూడా గమనిస్తే సీనియర్లను ఎక్కువగా తీసుకోవడం, ముందు నుంచి ఉన్నవాళ్ళు లేదు కొంత అసంతృప్తిగా ఉన్నవాళ్ళు ఇప్పుడున్న పద్ధతులు వీటి మీద, ఇలాంటి వాళ్ళని కూడా సంతృప్తి పరిచే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శులు ఎవరెవరు అనే దాంట్లో కొంత అధికార ప్రకటనకు మీడియాలో వస్తున్న దానికి తేడా ఉంది. అది వివరాలు ఏవో తర్వాత తెలుసుకోవచ్చు. కానీ నారా లోకేష్ను మటుకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ ఉన్నట్టుగా చెప్పారు. తెలంగాణ మీద దాదాపుగా ప్రాధాన్యత తగ్గించారని చెప్పాలి. ఎందుకంటే కేంద్ర కమిటీలో, పొలిట్ బ్యూరోలో పర్సెంటేజ్ చూసుకుంటే చాలా తక్కువగా ఉన్నారు. అది కూడా కాకుండా రమణను అధ్యక్షుడిగా ఉంచరు అని వాళ్ళకి అనుకూలంగా ఉండే పత్రికలోనే కథనం రాసి రాయించి చివరకు మళ్ళీ ఆయనే కొనసాగిస్తూ ఉన్నారు. దానికి మళ్ళీ ఏదో కారణం రాస్తున్నారు. కానీ రమణ ఉంటాడు అని అందరూ అనుకున్నారు, ఆయన కొనసాగించారు. తర్వాత ఒక ముగ్గురు ఐదుగురు ఇట్లా మాత్రమే ఉన్నారు ఈ కమిటీలో. మరి జాతీయ పార్టీ అన్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానం అనుకున్నప్పుడు తెలంగాణ నుంచి కనీసమైన ప్రాతినిధ్యము, సభ్యత్వం వాళ్ళకి ఎందుకు స్థానం ఇవ్వలేదనే ఒక సందేహం కలుగుతుంది. రెండోది మిగతా చోట్ల అసలు లేదు. ఒక కమ్మంపాటి రామ్మోహన్ రావును తీసుకున్నారు, ఆయన జాతీయ వ్యవహారాలను సమన్వయం చేస్తారన్నట్టుగా ఉంది. వరల రామాయణం పోలిట్ బ్యూరోలోకి తీసుకున్నారని, కొన్ని చోట్ల ఏమో జాతీయ కార్యదర్శి అని వస్తుంది. గజిబిజి ఎందుకు వస్తుందో మనకు తెలియదు, అది మనం చూడాలి. గళ్ళజయదు, కింజరపు, రామ్మోహన్ నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇంకా ఇలాంటి వాళ్ళందరికీ చాలా రోజుల తర్వాత, ఇక్కడ చాలా రోజుల తర్వాత కాదు, ఇటీవల కాలం అంత క్రియాశీలంగా లేరు. మామూలుగా చాలా సన్నిహితుడు, విశ్వసనీయుడు చంద్రబాబుకు, కొత్త కొత్త దయాకర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకున్నారు. కొన్ని ఖాళీలు పార్టీ ఫిరాయింపుల వల్ల, ఇతర పార్టీలోకి వెళ్ళడం వల్ల ఏర్పడ్డాయి కాబట్టి అవి కూడా వీళ్ళకే దక్కాయి. కృష్ణా జిల్లా నుంచి తీసుకున్నవి చూసినప్పుడు కొంచెం కొన్ని విషయాలు ఆసక్తి కలిగిస్తాయి. దాని మీద ఆ వ్యక్తుల నుంచో లేకపోతే ఆ వర్గాల నుంచో స్పందన వచ్చాక మనం మాట్లాడుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు అధికార ప్రతినిధులు నియమించారు పట్టాభి వీళ్ళందరినీ కూడా, కొంతమందిని ఏమో నియమించలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ కమిటీ ఏర్పాటును వాయిదా వేశారు. అంటే అక్కడే సమస్య ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ కమిటీ విషయంలో ఏకాభిప్రాయానికి రావటం కానీ, అందరినీ సంతృప్తి పరచడం కానీ సాధ్యం కాలేదేమో, దాన్ని అసలు మొత్తంగా వాయిదా వేశారు. ఇప్పుడు జాతీయ కమిటీలు, తెలంగాణ కమిటీ మటుకు ప్రకటించి అచ్చెన్నాయుడు పేరు ప్రకటించి వదిలేశారు. బహుశా ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధులు, అక్కడ ఆఫీస్ బేరర్లు ఈ వివరాల తర్వాత వస్తుండవచ్చు. కానీ ఇందులో పెద్ద ప్రత్యేకమైన అంశాలు ఏమీ కనపడవు. పైగా పార్టీ అధికారంలో లేనప్పుడు అందులో తెలంగాణలో బాగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది కీలకం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక విధమైన డిఫెన్సివ్ మూడ్లో అఫెన్స్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎక్కువ మందిని కలుపుకొని పోవడానికే ఆ ప్రయత్నం చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీని మీద సంతృప్తి అసంతృప్తి పనిచేసేవాళ్ళు, ముందు నిలబడేవాళ్ళ సమస్య తప్ప వాళ్ళను
పదవులు ఇవ్వడం అన్నది ఇప్పుడు పదవులతో సంతృప్తి పరిచే పరిస్థితి అధికారం లేనప్పుడు ఉండదు. ఇప్పుడు పార్టీ కోసం నిలబడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. వాళ్ళని విశ్వాసమైనా ఎలా పొందుతారు, వాళ్ళ కోసమైన వ్యూహం ఎలా జరుగుతుంది అన్నది మనం ఆచరణలో చూడాలి. అయితే ఇప్పటివరకు తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం అయిన తర్వాత 7.5 అనుసరిస్తున్న విధానాలు, వ్యూహాలు, ప్రచార పద్ధతులు వాటి మీద నేను చాలా వ్యాఖ్యలు చేశాను. వాటిని సవరించుకోవడానికి, సమీక్షించుకొని ప్రజల సమస్యల మీద కేంద్రీకరించడానికి ఈ మార్పు ఏమైనా దోహదపడుతుందేమో మనం చూడాలి. కానీ అలా ఉండట్లేదు అనడానికి ఒక బలమైన కారణం చెప్తున్నారు.